నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ప్రజలు మండిపడుతున్నారు మూసే సుందరీకరణ మెయిన్ హార్ట్ సంస్థకు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కేసులు ఉన్న సంస్థకు ప్రాజెక్ట్ పనులు ఎలా అప్పగిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వీడియో ఆడియో టేపులను కోర్టుకు సమర్పించారు హైదరాబాద్ ఆర్మీడ్ రిజర్వ్ ఫోర్స్ కార్ హెడ్ క్వార్టర్స్ భూములపై సర్కారు కన్నుపడింది ఫోర్త్ సిటీకి తరలించి ఆ స్థలాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు స్కెచ్ వేసింది రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకాయి ఎక్కడ చూసినా తీరొక్క పూలతో బతుకమ్మలు ఆటపాటలతో కోలాహలం నెలకొంది పారిశ్రామిక దిగ్గజం దాతృశీలి రతన్ టాటాకు ప్రజలు కన్నీటి వీడుకోలు పలికారు ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు కహెలెన్ తుఫాన్ సృష్టించిన భీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాపై మరో తుఫాన్ విరుచుకుపడింది హెలెన్ హరికేన్తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత కుదిపేసింది వర్షాలు వరదల తాకిడికి ఫ్లోరిడాతో పాటు జార్జియా దక్షిణ కరోలినాలు చిగురుటాకిలా వణికిపోతున్నాయి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక నగరాలను దెబ్బతీశాయి తుఫాన్ ధాటికి 15 మంది మృతి చెందగా వందల మంది గాయపడ్డారు 35 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మిల్టన్ తుఫాన్ ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది భయంకరమైన గాలులు వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల దాటికి 5 మృతి చెందారు ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి వరదలతో టాంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి నేబుల్స్లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది సెయింట్ పీటర్స్బర్గ్ నివాసితులకు నీటి సరఫరా ఆగిపోయింది 15 కౌంటీల్లోని సుమారు 70 లక్షల మంది ప్రజలను తప్పనిసరిగా నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు మిల్టన్ ధాటికి ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్ యూనివర్సల్ ఓర్లాండో సీ వరల్డ్ సంస్థలు మూతపడ్డాయి పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు అధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు ఫ్లోరిడా ఇతర రాష్ట్రాలకు చెందిన 9000 మంది నేషనల్ గార్డ్ సభ్యులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు తుఫాన్ ధాటికి తీవ్ర ప్రాణనష్టం జరిగి ఉంటుందని అయితే ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు దేశ రాజధాని ఢిల్లీ డ్రగ్స్ డెన్ గా మారుతోంది ఢిల్లీలో మొన్నటికి మొన్న 5600 కోట్లు డ్రగ్స్ పట్టుపడగా తాజాగా భారీ మాదక ద్రవ్యాల ముఠా గుట్టును రట్ చేశారు పోలీసులు రమేష్ నగర్ లో 2000 కోట్ల విలువైన 200 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ సప్లయర్ ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు దీంతో వారం రోజుల్లో ఢిల్లీలో మొత్తంగా 7500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డట్టయిందన్నారు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్లో పిటిషన్ వేశారు. మంత్రి వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయన్న కేటీఆర్ ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. కొండా సురేఖ మాట్లాడిన వీడియో ఆడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులకు కోర్టుకు సమర్పించారు. మరోవైపు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ చేపట్టింది. ఈ నెల 23న కోర్టుకు రావాలని నోటీసులు జారీ చేసింది. స్థాయి మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ గతంలోనే లీగల్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్న కేటీఆర్ 9 ఏండ్లకు పైగా రాష్ట్ర మంత్రిగా పనిచేశానని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు సాధించేందుకు రాష్ట్రం తరఫున విదేశాల్లో జరిగిన అనేక సమావేశాలకు హాజరయ్యానని తెలిపారు. రాష్ట్ర పురోగతికి అంకితభావంతో పనిచేసి పలు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. అలాంటి తనపై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను, సోషల్ మీడియాలోని కథనాలను, పలు టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తల్ని పెన్డ్రైవ్లో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను, ఫోటోలను పిటిషన్కు జోడించి దాఖలు చేశారు. కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘంతో చివాట్లు తిన్న విషయాన్ని కూడా పిటిషన్లో కేటీఆర్ ప్రస్తావించారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలను రాజకీయ పరమైన వ్యాఖ్యలుగా మాత్రమే కాకుండా ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్రగా చూడాలని విజ్ఞప్తి చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాలను పరిగణలోకి తీసుకుని ఆమెకు చట్టప్రకారం శిక్ష వేయాలని కోర్టును కోరారు. త్వరలోనే పరువు నష్టం తాలూకు సివిల్ దావాను సైతం కేటీఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు ప్రత్యర్థికి అవకాశం కల్పించింది. మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు హాజరు కావాలంటూ ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 222 బీఎన్ఎస్ఎస్ రెడ్ విత్ 223 బీఎన్ఎస్ఎస్ ప్రకారం ప్రత్యర్థి సంజయ్ షీ స్వీకరించేందుకు వీలు కల్పించింది. 23న మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. మంత్రికి లంగర్ హౌజ్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. చార్బౌలిలో గోరక్షణ వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గోవులను తరలిస్తున్న వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. భవానీ మాలధారణ చేస్తున్న గోరక్షకులపై దాడికి తెగబడ్డారు. గోరక్షకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా పట్టణాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా తీరొక్క పూలతో బతుకమ్మలు దర్శనమిచ్చాయి. ఆడపడుచుల ఆటపాటలతో కోలాహలం నెలకొంది. ఉయ్యాల పాటలపై నృత్యాలు చేస్తూ మహిళలు, యువతులు సందడి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సద్దల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 9 రోజుల పూల పండుగ చివరి రోజు సద్దల బతుకమ్మతో ముగిసింది. తీరొక్క పూలను సేకరించిన జనం బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు బతుకమ్మ ఆటపాటలతో పట్టణాలు పల్లెలు మార్మోగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు ఉత్సాహంగా ఆడిపాడారు. సిద్దిపేట జిల్లాలో సద్దల బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. పట్టణంలోని కోమటిచెరువు వద్ద ఉయ్యాల ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, ప్రపంచవ్యాప్తంగా అత్యంత గొప్పగా జరుపుకునే వేడుకని అన్నారు. అటు దుబ్బాక సద్దల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అటు గజ్వేల్, దుబ్బాక, చెరియాల, హుస్నాబాద్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సూర్యాపేట జిల్లాలో సద్దల బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకున్నారు. వేడుకల్లో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. స్వయంగా నీళ్లలోకి దిగి బతుకమ్మలను వదిలేందుకు మహిళలకు సహకరించారు. సూర్యాపేటలో కనీస ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సద్దల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల ఆడపడుచులు ఆలయ రాజగోపురం ముందు బతుకమ్మ వేడుకను జరుపుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెలు, పట్టణాలు పూలవనాలను తలపించాయి. మందమర్రి గల్లీ గల్లీలో బతుకమ్మ పాటలు, మహిళల ఆటపాటలు హోరెత్తాయి. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో ఆడపడుచులు ఉయ్యాల ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ లోని ప్రధాన వీధులన్నీ ఉయ్యాల ఆటపాటలతో మారుమోగాయి. చెన్నూరులోనూ ప్రధాన కూడళ్లన్నీ సద్దల బతుకమ్మ ఆటపాటలతో సందడిగా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సద్దల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రంగలీల మైదానం ఉయ్యాల ఆటపాటలతో మారుమోగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు వేడుకను జరుపుకున్నారు. అటు నర్సంపేట అంగడి మైదానం బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సద్దల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. పట్టణంలోని అమలవాడి సాయిబాబా మందిరం ప్రాంగణంలో మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చారు. ఉయ్యాల పాటలకు అనుగుణంగా ఉత్సాహంగా ఆడిపాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సద్దల బతుకమ్మ వేడుకలు మార్మోగాయి. తీరొక్క పూలతో ముస్తాబు చేసిన బతుకమ్మలతో పట్టణాలు, పల్లెలు పూలవనాలను తలపించాయి. కోరుట్ల కాలేజ్ గ్రౌండ్ లో మహిళలు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూల పండుగ వేడుకలు హోరెత్తాయి. వైరా, ఏన్కూరు మండల కేంద్రాల్లో ఆలయాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ పాటలపై నృత్యాలు చేశారు. అలాగే దుర్గామాత ప్రత్యేక పూజల్లోనూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. హైదరాబాద్ లో పూల పండుగ ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. సనత్ నగర్ బస్టాండ్, బీకేగూడ చౌరస్తా, జగ్ కాలనీలలో బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. అటు కూకరపల్లి రంగదాముని చెరువు ఐడియల్ దగ్గర సద్దల బతుకమ్మ వేడుకలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కీసరలో ఆడపడుచులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడుతూ ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. బర్కత్పూర్ లో మహిళలు, యువతలు సద్దల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ వాసులు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. రాత్రి వరకు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించిన మహిళలు చివరకు బతుకమ్మతో పాటు గౌరమ్మలను వాయనాలుగా ఇచ్చిపుచ్చుకున్నారు. మళ్లీ వచ్చే ఏడాది వరకు తమను చల్లంగా చూడు తల్లి అని వేడుకుంటూ చెరువులు, కుంటలు, ఘాట్లలోని నీళ్లలో వదిలేశారు. అనంతరం వారితో తెచ్చుకున్న సద్దుల్ని అందరితో పంచుకున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మహారథోత్సవం నిర్వహించారు. మహారథంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఇవాళ రాత్రి కల్కి అవతారంలో అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సరసోయం
శ్రమ సంహారీ సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమ విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమ విహారీ संशयातिशय संचारी दयानिभृत तनुधारी संशयातिशय संचारी సరసోయం మమ శ్రమ సంహారీ